ఇప్పుడు మనం టీ ఫ్యాక్టరీకి వచ్చాం. ఇది బోత్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ రెండు ఇక్కడే ఉన్నాయి. సో వన్ బై వన్ లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఇక్కడ చూస్తే వే టు మ్యూజియం అని చెప్పి బోర్డ్ ఉంది. అండ్ ఆల్సో వన్స్ ఇక్కడ వచ్చిన వెంటనే మనకి ఇలాంటి ట్యాక్స్ ఇచ్చారు. జై కుడిచ్. సో ఊటీలో మనకి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఇలాంటి చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇక్కడ కూడా చూసారంటే ఆ బెంచ్ మార్క్ అని చెప్పి ఒక టీ ఫ్యాక్టరీ ఉంది. బట్ అవన్నీ అఫీషియల్ గవర్నమెంట్ ఎగ్జిబిషన్ కాదు, బట్ దిస్ ఈస్ ద యాక్చువల్ గవర్నమెంట్ మ్యూజియం. సో వీఆర్ గోయింగ్ టు ఎంటర్ నౌ. సో ఇది ఒక టీ మ్యూజియం అండ్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా ఒక టీ అనే ప్రాసెస్ చేస్తారు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకి తెలుస్తుంది. మిషన్స్ కూడా పెట్టారు, రోటార్ వ్యాన్ అని చెప్పి. సో ఫస్ట్ యూజ్ చేసిన మిషన్ టీ ప్రాసెస్ చేసేకి ఇలా ఉండేవంట. సో దీన్ని కట్ చేసి క్రషింగ్ చేసేకి ఆ గ్రీన్ లీవ్స్ని యూజ్ చేస్తారంట. నెక్స్ట్ స్టేజెస్లో ఇలాంటి పెద్ద పెద్ద మిషన్స్ వాడేకి స్టార్ట్ చేశారు. సో దీని పేరు వచ్చేసి ఆర్థడాక్స్ రోలర్. టీ మ్యూజియంలోకి ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు. ఫస్ట్ రాగానే ఒక ట్యాగ్ వేశారు కదా, దానికి 10 రూపీస్. టీ మ్యూజియంలోకి ఎంటర్ అయిన వెంటనే మంచి టీ ఫ్లేవర్ వస్తుంది. ఆకులు కటింగ్ చేసేదంతా మనకి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూపిస్తారు. ఆరిజిన్ ఆఫ్ టీ ఏంటి అనేది అంతా ఇక్కడ మనకి ఇలా ఎగ్జిబిట్ చేశారు. ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్కి వచ్చేసాం. చూసారంటే ఎలా వచ్చేసి గ్రీన్ లీవ్స్ కట్ అయ్యి అది ఎలా ప్రాసెస్ అవుతుంది అని స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నారు ఇక్కడ. సో లీవ్స్ వీళ్ళు డైరెక్ట్గా తోటలో నుంచి ఫ్రెష్గా ఆపి ఇలా ఒక కన్వేయర్ బెల్ట్ మీద పోసి దాంతో కొంచెం చెత్తవి అవన్నీ ఏరేసిన తర్వాత అది ఇందులో పోస్తుంది. ఆ లీవ్స్ తెచ్చి ఇవి వచ్చేసి జస్ట్ రా లీవ్స్ దాన్ని చూసారంటే అలా పోస్తుంది అన్నమాట ఆ మిషన్లోకి. వన్స్ ఆ మిషన్లో లీవ్స్ పడిన వెంటనే ఇలా ఒక క్రషర్లో పెట్టి దాన్ని బాగా క్రష్ చేస్తున్నారు చిన్న చిన్న ముక్కలు అవి. ఇలా సెకండ్ లీవ్స్ని కింద పంపిస్తున్నారు. సో అక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుందో చూద్దాం. ఇలా పైనుంచి ఈ ట్యూబ్ ద్వారా ఫైన్లీ గ్రేటెడ్ లీవ్స్ మొత్తం ఇలా ఒక మిషన్లో పడుతుంది. సో ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే అలా 3-4 పీసెస్ అయిన ఆ ఆకుల్ని ఇంకా కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని ఒక బాల్ షేప్లో రౌండ్ చేసి ఇంకొక మిషన్స్కి పంపిస్తుంది త్రూ ఈ కన్వేయర్ పై. సో ఇక్కడ ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే అలా బాల్స్గా వచ్చిన టీ ఆకుని మళ్ళీ దాన్ని ఎరగొట్టి ఇంకొంచెం ఫైన్ గ్రైన్ చేసి మళ్ళీ ఇంకో కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇంకా కొంచెం ముందుకు పంపిస్తుంది. సో ఈ ప్రాసెస్లో మెల్లమెల్లగా కలర్ చూస్తే కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంది, అది కూడా మీరు చూడొచ్చు. సో అలా వన్ బై వన్ ఒక్కొక్క మిషన్ కూడా ఆ టీ ఆకులను ఇంకా చిన్న పీస్గా ఇంకా చిన్న పీస్గా అలా చేస్తున్నాయి. సో అలా అయిన అన్నీ వచ్చేసి ఒక పెద్ద అల్యూమినియం సిలిండర్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పెద్ద అల్యూమినియం సిలిండర్ లోపలికి వెళ్తాయి. సో ఈ మిషన్ పేరు వచ్చేసి గూగీ అంట, ఒక పెద్ద అల్యూమినియం కంటైనర్. సో ఇందులో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ టీ ఆకు అంతా కూడా మనకి ఏ సైజ్ చిన్న చిన్న సైజులో కావాలా టీ క్రిస్టల్స్ అనేది ఎంత సైజు ఎంత డెన్సిటీలో ఉండాలి ఇవన్నిటినీ ఈ గూగీలో మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. గూగీ వచ్చేసి చాలా స్లో స్పీడ్లో అలా సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటుంది. సో ఇలా అయినప్పుడు లోపలికి వెళ్ళిన పార్టికల్స్ అన్నీ కూడా ఈవెన్గా గ్రానులైజ్ అవుతుంది. ఈ గూగీ మిషన్లో నుంచి బయటకు వచ్చే టీ పౌడర్ మొత్తం కూడా ఇక్కడ
ఒక పెద్ద కన్వేయర్ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ చాలా పొడుగైన ఒక కన్వేయర్ బెల్ట్, ఒక 4 feet వరకు ఉంటుంది. సో ఇందులో దాన్ని ఈవెన్చువల్గా డిస్ట్రిబ్యూట్ చేసి పరిచిపెట్టినట్టు ఉంటుంది. సో ఈ ఫేస్లో ఏమవుతుందంటే, సో ఇక్కడ ఈ మిషన్ పోసిన టీ పౌడర్ అంతా కూడా అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఆ టీ పౌడర్కి యాక్చువల్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇంతవరకు కూడా లైట్ గ్రీనిష్గా ఉండేది, మెల్లమెల్లగా ఇది ఆరినప్పుడు ఇట్ విల్ బికమ్ బ్రౌనిష్. సో అలా ఆ టీ పౌడర్ని మళ్ళీ ఫర్దర్ కొంచెం సైజ్ బట్టి ఫిల్టర్ చేస్తున్నారు అన్నమాట. ఫిల్టర్ చేసి దాని సైజ్కి తగినట్టుగా సెపరేట్గా కలెక్ట్ చేసి దాన్ని తగినట్టుగా ప్యాక్ చేసుకోవాలి. సో ఇదే ప్యాకింగ్ డివిజన్. సో ఈ ఫ్యాక్టరీలో అయితే ఇలా వాళ్ళ బ్రాండ్ లేబుల్స్ తోటి ఫ్రెష్గా ప్యాక్ చేసి వెంటనే సేల్ చేస్తున్నారు. సో మీరు కనుక ఊటీలో ఒక ఫ్రెష్ టీ ట్రై చేయాలి అంటే, సో ఇక్కడే మీరు ట్రై కూడా చేయొచ్చు. రైట్ ఫ్రమ్ గ్రీన్ టీ నుంచి బ్లాక్ టీ, మసాలా టీ, జింజర్ టీ, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేము కొన్ని టీ ప్యాకెట్స్ కొన్నాం, అవి ఇక్కడ మేము డెలివరీ తీసుకుంటున్నాం. టీ ఫ్యాక్టరీలో మినిమం 1/2 kg ప్యాకెట్స్ నుంచి ఉంటాయి. టీ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో ఇలా పైకి ఎక్కితే ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ ఫ్యాక్టరీకి సపరేట్గా మనం ఏం టికెట్ తీసుకోకర్లేదు, మొత్తం ఈ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి కలిపి టికెట్ 10 rupees. ఇలా ముందుకు వస్తే ఇక్కడ మంచిగా మనకంతా చాక్లెట్ స్మెల్ వస్తూ ఉంది. సో లోపలికి వచ్చిన తర్వాత ఒకవైపు అంతా స్టాల్స్, ఇంకోవైపు గ్లాస్ డోర్స్ తోటి చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. ప్రస్తుతం ఇక్కడైతే ఒక రూమ్లో అసలు వర్క్ ఏం జరగట్లేదు. దాని తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే కొన్ని డ్రమ్స్ ఉన్నాయి. ఆ డ్రమ్స్లో మేబీ ఆ చాక్లెట్ని మిక్స్ చేస్తున్నారు అనుకుంటా. ఒక 3 drums అయితే ఉన్నాయి ఇక్కడ. సో లాస్ట్గా 3rd room దగ్గరికి వచ్చేసరికి ఇదంతా ప్యాకేజింగ్ కౌంటర్. సో ఈ ప్యాకేజింగ్ కౌంటర్ దగ్గర అన్ని బాక్సెస్లో పెట్టేసి ఉన్నాయి. ఇంకా ఆపోజిట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నీ కూడా స్టాల్స్. డెఫినెట్గా ట్రై చేయాల్సింది ఏంటంటే డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ ట్రై చేయండి, అదైతే చాలా బాగున్నాయి. ఈ ఫ్యాక్టరీస్ చూడడం అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళే దారిలో మాకు ఈ వ్యాక్స్ వరల్డ్ కనిపించింది. సో ఈ వ్యాక్స్ వరల్డ్ చూడడానికి వచ్చామన్నమాట. సో ఈ వ్యాక్స్ వరల్డ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 rupees. ఇది ఎక్కడుందంటే రోజ్ గార్డెన్కి దగ్గరలో ఉందన్నమాట. సో లోపలికి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ గాంధీజీ స్టాచ్యూ కనిపించింది. ఇంకా ముందుకు వస్తే ఇలా జీసస్ క్రైస్ట్ది. అలాగే మదర్ థెరిసా స్టాచ్యూ కూడా ఉంచారు. బట్ మోస్ట్లీ ఈ స్టాచ్యూస్ అన్నీ కరిగిపోతూ అనిపిస్తున్నాయి. అంటే ఈ మ్యూజియం మెయింటెనెన్స్ అయితే చూస్తేనే తెలిసిపోతుంది కదా, కొంచెం తక్కువ మెయింటెనెన్స్తో ఉంది ఏంటో మరి. సో ఇంకా ముందుకు వస్తే ఇలా మనకి రాజకీయ నాయకులది స్టాచ్యూస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ అపరిచితుడు, ఐ మూవీలో విక్రమ్ గెటప్స్ తోటి స్టాచ్యూస్ ఉన్నాయి. అలాగే దాని పక్కనే ఛత్రపతి శివాజీ స్టాచ్యూ, దాని పక్కనే ఇంకా కొన్ని దేవుడి స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. గైస్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. మళ్ళీ రేపు మీట్ అవుదాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై బై.